లిజన్ కేర్ఫుల్లీ. సో నెక్స్ట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ వ్లాష్ హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాము, తర్వాత హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూసుకుందాము. వై బికాస్ దోస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ వన్ బై వన్ ఇంటర్లింక్డ్. సో రెండు ట్రాన్స్ఫార్మ్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. సో అది మాత్రం జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. సో వ్లాష్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇట్ సీమ్స్ దట్ ఇట్ మీనింగ్ ఇట్ ఈస్ ఏ నాన్ సైనోసైడల్. సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ నాన్ సైనోసైడల్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్. సో ఇది నాన్ సైనోసైడల్ కమా ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్. సో ఇది పర్టికులర్గా డీకంపోజ్ ఎ సిగ్నల్ ఇంటూ ఏ సెట్ ఆఫ్ బేసిక్ ఫంక్షన్స్. సో ఇది మనకి పర్టికులర్గా ఈ వ్లాష్ హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్. నాన్ సైనోసైడల్ సైనోసైడల్ కామా ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్. జనరల్గా ట్రాన్స్ఫార్మ్స్ అనేవి మనకి టూ టైప్స్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటంటే అవి, సో ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్ యాజ్ వెల్ యాజ్ నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్స్ కింద మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది నాన్ సైనోసైడల్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్ అనేది ఇందులో యూజ్ చేసుకుంటారు. సో డీకంపోజ్ ఏ సిగ్నల్ ఇంటూ ఏ సెట్ ఆఫ్ బేసిక్ ఫంక్షన్, ఒక సిగ్నల్ని డీకంపోజ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటారు అన్నమాట. సో హియర్ పర్టికులర్గా ఇక్కడ సెట్ ఆఫ్ సీక్వెన్సెస్ కింద మనం తీసుకుంటాము డేటాని. సో ఆ సీక్వెన్స్ మీన్స్ దట్ ఆ సీక్వెన్సెస్ అనేవి ఎలా ఎలా తీసుకుంటాం అంటే, సో మీన్స్ నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్, నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్. హియర్ ద సీక్వెన్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ సైన్ చేంజ్, నెంబర్ ఆఫ్ సైన్స్ చేంజెస్. సైన్ అంటే ఏంటి? సో ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్, పాజిటివ్ సైన్ ఆర్ నెగటివ్ సైన్. నెంబర్ ఆఫ్ సైన్స్ చేంజెస్ మీన్స్ దట్ పాజిటివ్ టు నెగటివ్, నెగటివ్ టు పాజిటివ్. సో పాజిటివ్ నుంచి నెగటివ్కి, నెగటివ్ నుంచి పాజిటివ్కి ఏ రకంగా చేంజ్ అవుతుంది? సో పాజిటివ్ టు నెగటివ్ నెంబర్ ఆఫ్ సైన్ చేంజెస్ ఇన్ ఏ రో, ఇన్ ఏ రో, ఇన్ ఏ రో. సో అయితే పర్టికులర్గా ఈ యొక్క వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లికేషన్స్ ఏంటేంటి, ఈ పర్టికులర్గా ఈ యొక్క వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ యొక్క అప్లికేషన్స్ మనం మాట్లాడుకుంటే, సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ టూ మార్క్స్. సో జనరల్గా ఈ ఈ క్వశ్చనే ఇంపార్టెంట్, వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ కానీ హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ కానీ రెండిట్లో ఏదో ఒక ట్రాన్స్ఫార్మ్ 7 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. సో పర్టికులర్గా ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామో ఈ అప్లికేషన్స్ అనేవి 2 మార్క్స్ కింద అడుగుతూ ఉంటాడు అనమాట. అప్లికేషన్స్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ మనం వాడుతున్నాము, ఎలా వాడుకుంటున్నాము అనేసి. సో పర్టికులర్గా ఈ వ్లాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది పవర్ స్పెక్ట్రమ్ అనాలిసిస్, పవర్ స్పెక్ట్రమ్ అనాలిసిస్, నెక్స్ట్ అదేవిధంగా ఫిల్టరింగ్ పర్పస్, ఫిల్టరింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పీచ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు, స్పీచ్ ప్రాసెసింగ్. అదే రకంగా మెడికల్ సిగ్నలింగ్లో యూజ్ చేస్తారు, మెడికల్ సిగ్నల్స్లో, మెడికల్ సిగ్నల్స్. సేమ్ యాజ్ వెల్ యాజ్ మల్టీప్లెక్సింగ్ అండ్ కోడింగ్ ఇన్ కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అప్లికేషన్, మల్టీప్లెక్సింగ్ అండ్ కోడింగ్ ఇన్ కమ్యూనికేషన్స్. నెక్స్ట్ లాజిక్ డిజైన్ అండ్ అనాలసిస్, లాజిక్ డిజైన్ అండ్ అనాలసిస్లో యూజ్ చేస్తాము. అండ్ సాల్వింగ్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఎక్సెట్రా. సో వీటిలన్నిటిలోనే యూజ్ చేసుకుంటాం, సాల్వింగ్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్సెట్రా. సో పర్టికులర్గా అప్లికేషన్స్ ఆఫ్ వ్లాష్ ట్రాన్స్ఫార్మ్స్ అని అడిగితే, సో ఇవి ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ అప్లికేషన్స్ అన్నీ
మనం రాయాలన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. పవర్ స్పెక్ట్రమ్ అనాలిసిస్, ఫిల్టరింగ్, స్పీచ్ ప్రాసెసింగ్, మెడికల్ సిగ్నల్స్, మల్టీప్లెక్సింగ్, కోడింగ్, కమ్యూనికేషన్ అండ్ లాజిక్ డిజైనింగ్ అండ్ అనాలిసిస్, ఫైనల్లీ సాల్వింగ్ నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో వీటిల్లో ఈ పర్టికులర్గా ఇవన్నీ అప్లికేషన్స్ అన్నమాట. రైట్, కమింగ్ టు దాట్, ఈ యొక్క బ్లాష్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ఈక్వేషన్స్ అనేవి వన్ డైమెన్షనల్ ఈక్వేషన్స్, నెక్స్ట్ అదేవిధంగా టూ డైమెన్షనల్ ఈక్వేషన్స్ ఏ రకంగా రాసుకుంటాం. మనం జనరల్గా ఈక్వేషన్స్ అనేవి ప్రతి ఒక్క ట్రాన్స్ఫార్మ్కి రాసుకున్నాం కాబట్టి అదే రకంగా ఈ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క ఈక్వేషన్స్ అనేది కూడా ఏ రకంగా రాసుకుంటాం, అంటే వన్ డైమెన్షనల్ ఈక్వేషన్ అదే రకంగా టూ డైమెన్షనల్ ఈక్వేషన్స్ ఏ రకంగా రాస్తాం అన్నది నా ఒకసారి చూసుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ డైమెన్షనల్ చూద్దాము. సో వన్ డైమెన్షనల్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ గివెన్ బై ఈజ్ గివెన్ యాస్ W of U తో డినోట్ చేస్తాం బ్లాష్ ట్రాన్స్ఫార్మ్స్ ని, ఇజ్ ఈక్వల్ టు 1 by n సిగ్మా x ఇజ్ ఈక్వల్ టు 0 to n-1 f of x pi I ఈజ్ ఈక్వల్ టు 0 to pi ఆఫ్ n మైనస్ 1 స్మాల్ n మైనస్ 1 minus 1 to the power of b suffix i of x bn minus 1 minus i of u. This is particularly one dimensional Bloch transform. And so next the term h of x comma y is given by, అయితే ఇక్కడ మనం W of U అంటే వాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి చెప్పుకున్నాము, వన్ డైమెన్షనల్ లాస్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పుకున్నాము. అయితే హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి? ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ గివెన్ బై అని చెప్పి ఒక ఈక్వేషన్ ఏదో రాసుకుంటున్నాం. ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ నోన్ యాజ్ కెర్నల్ ఆఫ్ లాస్ ట్రాన్స్ఫార్మ్. is given by, ela raaskuntamante, which is denoted with h of x comma y is equal to 1 by n pi of I is equal to 0 to n minus 1, evaithe ee equation undo idi maatrame raaskuntam anamata, -1 b suffix I of x b suffix n minus 1 minus I of u. So this is h of x comma y yoka equation. Here h of x comma y is the kernel of Bloch transform. So here b suffix I ante enti ante ikkada b suffix I of x ante enti ante ith bit of binary, ith bit of binary representation of x. Okay, right, ippudu manam వన్ డైమెన్షనల్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో అది చూసాము. సో దాని తర్వాత కెర్నల్ ఈక్వేషన్ కూడా మనం చూసుకున్నాము. సో కెర్నల్ ఈక్వేషన్ అనేది ఏ రకంగా వస్తుందో అనేది మనం చూసుకుందాం.
అయితే ఇప్పుడు ఇన్వర్స్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ రకంగా అవుతుంది? ద ఇన్వర్స్ వన్ డైమెన్షనల్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ ఇన్వర్స్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇక్కడ జనరల్ గా నార్మల్ ఫంక్షన్ డబ్ల్యూ ఆఫ్ బి తో డినోట్ చేస్తాం. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ అన్నిటిలోనే మనం మాట్లాడుకునేది ఏంటి, ఇన్వర్స్ దగ్గరకు వచ్చేసరికి విచ్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to n-1, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 to n-1 W of U, whatever Bloch transform is here, there. So W of U, pi, I is equal to 0 to n minus 1, pi I is equal to 0 to n minus 1, minus 1 to the power of B suffix I of X, to the power of B suffix I of X into bn-1 minus i of u. So this is the inverse one dimensional Bloch transform. Aithe same ippudu deeni prakaranga two dimensional anedi ye rakamga raaskuntam అనేది మనం చూద్దాము. సో విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ టూ డైమెన్షనల్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ ఈస్ గివెన్ యాజ్ ఎనీవన్ టూ డైమెన్షనల్ ఈక్వేషన్ ఏ రకంగా రాస్తాం విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ తోటి చెప్పగలరా? దిస్ ఇస్ నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ ఈక్వేషన్, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ యాజ్ వన్ ఇన్పుట్. సో హియర్ ఐఎమ్ ఆస్కింగ్ టూ డైమెన్షనల్ ఇట్ సీమ్స్ దట్ టూ ఈక్వేషన్స్. సో టూ ఈక్వేషన్స్ కాదు, టూ ఇన్పుట్స్. వాట్ ఆర్ దోస్? ఎక్స్ కామా వై కాదు, ఇక్కడ డబ్ల్యూ ఆఫ్ కదా మాట్లాడుతున్నాము. డబ్ల్యూ ఆఫ్ U comma V, very good. W of U comma V is equal to ఏం అవుతుందండి? 1/n summation x is equal to 0 to n minus 1. సేమ్ అదే రకంగా సమేషన్ ఈక్వల్స్ టు 0, y is equal to 0 to n minus 1, y is equal to 0 to n minus 1. Then afterwards f of x comma y, then afterwards pi I is equal to 0 to n minus 1 minus 1 to the power of b I of x into b n minus 1 minus I of u, దీంతో పాటుగా ప్లస్ ఎనీవన్ బిఐ ఆఫ్ వై ఇంటూ బిఎన్ మైనస్ వన్ మైనస్ ఐ ఆఫ్ వి ఆఫ్ వి, రైట్? సో వి కెన్ కీప్ ఇట్ దిస్ ఇన్ బ్రాకెట్స్. సో ఇది బ్రాకెట్ లో పెట్టుకోవాలన్నమాట, రైట్? సో దిస్ ఇస్ ద టూ డైమెన్షనల్ ఫంక్షన్ అనేది ఏ రకంగా ఉంటుంది అన్నది మనం మాట్లాడుకున్నాము. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇన్వర్స్ టూ డైమెన్షనల్ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇన్వర్స్ ఫంక్షన్ కి ఈక్వేషన్ ఏమొస్తుందో మనం రాసుకుంటున్నాం. ఎనీవన్ inverse 2D Bloch transform two dimensional function కండి, ఇక్కడ one dimensional function కి రాశాను కదా,
ఇదే ఈక్వేషన్ టూ డైమెన్షనల్ ఫంక్షన్ కి చెప్పమంటున్నా. f of x, y ఇస్ ఈక్వల్ టు సమేషన్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 0 టు 0 టు n మైనస్ 1 n మైనస్ 1 సమేషన్ same y ఇస్ ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 then afterwards w of u u comma v w comma v r w of u comma v of u comma v w of u comma v so then afterwards same remaining anta similar pi I is equal to 0 to n minus 1 minus 1 to the power of b suffix I of x into b n minus 1 minus 1 of u plus b I of y b n into b n minus 1 minus I of v. Right, so this is the two-dimensional inverse Bloch transform. Two-dimensional inverse Bloch transform equation. So this is the one of the important question in exam point of view. So I tell you clearly with help of example. So ఒక మ్యాట్రిక్స్ తోటి ఒక ఎగ్జాంపుల్ తోటి క్లియర్ గా మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను క్లియర్ గా దీని గురించి చెప్తాను విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తోటి మీకు ఈ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ రకంగా అప్లికేబుల్ అవుతుందని చెప్తాం. సో అయితే ఈ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ యొక్క మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో అంటే ఒక ఎగ్జాంపుల్ కింద మనం చేయాలంటే హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హడ్మట్ ట్రాన్స్ఫార్మ్ గురించి చెప్పేసిన తర్వాత సో దాంతో ఈ బ్లాష్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ రకంగా కంపైల్ చేసుకుంటామో ఏంటి అన్నది నేను క్లియర్ గా చెప్తాను. సో ఐ విల్ టెల్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. రైట్, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీ డౌట్స్?